నమస్కారం. ఐసీ న్యూస్ కి స్వాగతం. నేను శ్రీదేవి. ఈనాటి ఐసీ న్యూస్ చూద్దాం. గర్భిణీ స్త్రీలకు ప్రతి మంగళవారం నిర్వహించే ఏఎన్సీ క్లినిక్ ద్వారా గర్భిణీ స్త్రీలను వారి ఇంటి వద్ద నుంచే వాహనం ద్వారా తీసుకొని వచ్చి వారికి రక్త పరీక్షలు నిర్వహించి మందులు ఎలా వాడాలో తగు సూచనలు తెలియజేస్తున్నామని మంచిర్యాల జిల్లా వెంకట్రావుపేట్ ప్రాథమిక హెల్త్ సెంటర్ స్టాఫ్ నర్స్ అరుణ తెలిపారు. ప్రతి మంగళవారం ఇక్కడ ఏఎన్సీడే కండక్ట్ చేస్తాము. పిఎస్సీ వెంకట్రావుపేటలో దాదాపు 40 మెంబర్స్ ఏఎన్సీ మదర్స్ వస్తారు. రావడంతోనే వాళ్ళకి బీపీ చెక్ చేస్తాము, వెయిట్ చూస్తాము, తర్వాత ల్యాబ్ టెస్ట్, హెచ్బి, హెచ్ఐవి ల్యాబ్ టెస్ట్, తర్వాత రిపోర్ట్ను బట్టి ఒకవేళ తక్కువ హెచ్బి పర్సెంటేజ్ తక్కువ ఉన్నట్లు వాళ్ళకి ఇక్కడ 5 డోసెస్ ఐడెన్సి క్లోజ్ ఇంజెక్షన్స్ పెట్టుకుంటాము. 5 డోస్ తర్వాత 21 డేస్కి మళ్ళీ ఒకసారి రమ్మని చెప్తాం వాళ్ళని. 21 డేస్కి వచ్చినప్పుడు హెచ్బి టెస్ట్ చేస్తే కంపల్సరీ వాళ్ళకి 1 గ్రామ్ ఇంప్రూవ్ అవుతుంది. అదొకటి మెయిన్ మా దగ్గర చేసే పని. ఇక్కడ ప్రతి ఏఎన్సీ కూడా చాలా సంతోషంగా వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఇక్కడ నుండి మేము రిసీవ్ చేసుకోవడం కానీ వాళ్ళకి ఇచ్చే మేము మెడిసిన్ ఇవ్వడం కానీ వాళ్ళు ప్రతిదీ ఇక్కడ మేము మంచి కేర్ఫుల్గా చేస్తాము. వాళ్ళు కూడా సంతోషంగా మా దగ్గర వచ్చి వర్క్ చేయించుకుంటున్నారు. మెడికల్ ఆఫీసర్ గారు కూడా చాలా మంచి వస్తారు. తను కూడా కేసెస్ బాగా చూస్తుంటారు. ఇంతకుముందు అది జరిగేది కాదు, దాదాపు 2 ఇయర్స్ నుండి ఇలా జరుగుతున్నది. ఆశలు కూడా మంచి ఏఎన్సీలను తీసుకొని వస్తారు. ఇంతకుముందు ఏంటంటే మధ్యాహ్నం భోజనం కూడా పెట్టేవాళ్ళు. ఎన్ని గ్రామాల నుండి వస్తారు ఇక్కడ చుట్టుపక్కల? ఎన్ని గ్రామాలు ఉన్నాయి? మాకు 9 సబ్ సెంటర్లు ఉంటాయి. 9 సబ్ సెంటర్ నుండి వస్తారు. ఈరోజు 3 సబ్ సెంటర్లు మాత్రం. అట్లా మీరు ట్రాన్స్పోర్టింగ్ ఎలా వస్తారు? 102 తీసుకొని వస్తారు. వెహికల్ వస్తుంది, తీసుకొస్తే వాళ్ళు తీసుకెళ్తారు. వాళ్ళు మా ఇంటి ఈవినింగ్ వరకు టెస్టింగ్ చేస్తారు. థ్యాంక్ యూ. చేస్తారు ఇంకెంతమంది రావచ్చు? 30 మెంబర్స్ అలా మందులు కూడా మీకు ఇక్కడ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇది ముందు